పటం భింద్యాత్ పటం ఛింద్యాత్ కుర్యాద్వా గార్ధభస్వరం ఏనకేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్ అన్నారు. ఏనకేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్, ఏదో ఒక రకంగా మొత్తం మీద అందరిలో గుర్తింపు పొందవాయా? అదేమిట పటం ఛింద్యాత్, గుడ్డలు చించేసుకో, నలుగురిలో నుంచి దిగంబరం గుడ్డలు చించేసుకో, బట్టలు చించేసుకో, అందరూ వచ్చి ఫోటోలు తీస్తారు. ఆ రకంగా దాన్ని వాట్సాప్లో పంపిస్తారు. రోడ్డు మీద దిగంబరంగా తిరుగుతున్న వ్యక్తి ఉన్నట్టుండి బట్టలు తీసేసిన మనిషి చెప్తారు, అయిపోయింది. మనం చాలా చాలా ఒక కోటి మంది చూస్తారు దాన్ని. మనం అందరికీ తెలిసాం అది మంచిదా? కన్ను కొట్టిన ఒక ఆవిడ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ స్ట్రైకింగ్లు తెప్పించుకుందని మంచిగా చెడ్డ కాది? పొగుడుతారేమిటి? ఒక్క కనుశేఖతో ప్రపంచం అంతా ఖ్యాతి అంటారు దాన్ని, అపఖ్యాతి అంటారు. సిగ్గు లేదండి కనుగొడడానికి. కనుగొట్టడం ఏమిటండి? మీరు దీనివల్ల జరుగుతున్న పరిణామాలు గమనించండి. ఈ తాంబూలాల ఫోటోల్లో, పెళ్లి ఫోటోల్లో పెళ్లి కూతురు నిస్సిగ్గుగా కనుగొడుతున్నారండి. నిస్సిగ్గుగా, నేను కావాలని వాడ నిస్సిగ్గు తప్పుడు సమాసం, ఎందుకంటే ఇది తప్పుడు చర్య. నువ్వు పెళ్లి కూతురు వేయండి, పెళ్లి ఫోటోల్లో కనుగొడతావమ్మా, మనిషివేనా? పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురైనా కనుగొడతారా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కన్నుకొట్టిన ఒక కేరళ అమ్మాయి ఎవరో మొత్తం అంతా ప్రసిద్ధి అయిపోయేసరికి వీళ్ళు కనుగొట్టడం మొదలెట్టారు. నువ్వు పెళ్లి కూతురు అమ్మా, నేను లక్ష్మీదేవితో సీతాదేవితో పోల్చి మేము ఆశీర్వదిస్తున్నాను, ఇక్కడ మేము పద్యాలు పాడుతున్నాం, నువ్వు కనుగొట్టడం ఏమిటి? మూడుకైనా సరే అక్కడ అంటే సరదా సరదా సరదా. ఏమిటా సరదా? ఈ సరదా పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి బురద అయింది. ఈ తల్లి పెళ్లిలో కనుగొట్టింది, ఈవిడికి పుట్టిన కూతురు పుట్టిన దగ్గర నుంచి కనుగొడుతూనే ఉంటుంది. దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అసలు మగపిల్లడికి కానీ ఆడపిల్లకి కానీ కనుగొట్టడం ఎలా నేర్పిస్తామండి? అదేం పని అంటే ముందింట్లో పెద్దవాళ్ళు దేనికి కూడా ఆ కనుగొట్టడం అనేది అలవాటు లేకుండా చేయాలి. వీళ్ళు చేయకూడదు ఆ పని. నవ్వుతున్నప్పుడు కూడా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కుడికన్న కానీ ఎడం కానీ ముడుచుకోకూడదు, తప్పు అది. అది చూసే పిల్లల్ని నేర్చుకుంటున్నారు. పెళ్లి ఫోటోలో అదేం పని అండి? అది ఎవరికైనా హుందాగా ఉంటుంది ఆ విషయం. మళ్ళీ మనకి మంగళ వాయిద్యాలు కావాలి, మంత్రాలు కావాలి, ఓ పండితులు కావాలి, ప్రవచనకర్తలు కావాలి, అందరూ కావాలి. ఇవి ప్రదర్శించే విద్యలు ఇవి. కూర్చోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం అసలు. అక్కడ ఎన్ని రకాల ఇబ్బందులు అండి. అది ఫేమస్ అంటే అదా? పటం చింద్యాదు గుడ్డలు చేసుకుందాం, ఘటం బిందియాదు నలుగురిలోకి వచ్చి కొండ బాగలు కొట్టేద్దాం, కురియాద్వా గార్ధభస్వరం గాడిద కంఠం వేసుకుని ఒక పాట పాడేద్దాం, ఎవడు వినకపోయినా సరే. ఆ రకంగా ప్రసిద్ధమైపోవచ్చు. ఇవాడు యూట్యూబ్లు వచ్చాక ప్రసిద్ధమేముందండి? ప్రతి వాడికి పత్రిక వచ్చింది, ప్రతి వాడికి ఛానల్ కూడా వచ్చేసింది. యూట్యూబ్ ఛానల్ అంటే ఎవడు పడితే వాడే పెట్టేసుకో, స్మార్ట్ ఫోన్ ఉంటే పెట్టేసుకోవచ్చు. వాడికి కావలసినవన్నీ అందులో వాడి భంగిమలన్నీ వాడే పెట్టేసుకోవచ్చు. చూసిన వాడు చూస్తాడు, లేని వాడు లేదు. కొంపతీసి ఎవడన్నా చూడడం మొదలెట్టాడా, ఇక అంతే బ్రహ్మాండం ఇంకా. అంతేగాని అది మంచిదా అది చెడ్డదా, దీనివల్ల మనం మంచి ఖ్యాతి సంపాదిస్తున్నామా అపఖ్యాతి సంపాదిస్తున్నామా, ఇది ఆలోచించద్దా. అందుకని కీర్తిలో రెండు రకాలు ఉంటాయి. సుస్థిరం ఏ నమక అంటే మంచి కీర్తి సత్కీర్తిమంతురాలు, సుప్రతిష్టాయ నమక అంటే మంచి సత్కీర్తిమంతురాలు. ఆ సత్కీర్తిని సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తే అమ్మవారిలాగే మనం కూడా సుప్రతిష్ఠితంగా ఉండగలుగుతాం లోకంలో. సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి 661 నాము సదసద్రూపధారిణి ఏ నమక. సత్ ప్లస్ సతస్ అసత్, సత్ ప్లస్ అసత్ సదసత్, జస్వసంతి తకారం దకారంగా వాడదు. సత్ అసద్రూపధారిణి ఏ నమక, సద్రూపాన్ని అసద్రూపాన్ని రెండూ నువ్వే ధరించావమ్మా, నీకు నమస్కారం. అంటే చిద్రూపం జడరూపం. చిత్ అంటే చైతన్యవంతమైన పదార్థాలు, మనుషులు జీవులు అందరూ కూడా. జడమంటే ఇదిగో కుర్చీ మొదలైనవని, నేను నేల మొదలైనవని. ఇదివరకే చెప్పుకున్నాను చిశక్తి జడశక్తి అన్న చోట రెండు శక్తి, స్థితిశక్తి గతిశక్తి అంటారు భౌతిక శాస్త్రంలో. కదలడం శక్తి అయితే కదలకపోవడం కూడా శక్తి, దానికి కూడా ఒక శక్తి కావాలి. అందరూ కదలకుండా ఉండలేరు, అందరూ కదలలేరు కూడా. కదిలి శక్తి ఉండి కూడా కదలని వాళ్ళు చాలామంది ఉన్నారు. జడ పదార్థాలు ఏం చెబుతాం, దీనికి చెలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని వాళ్ళని చెలించరు అని మనం అనడానికి వెళ్ళే మహాయోగులేమో ఒకవేళ అయితే పర్వాలేదు. మరి మహాయోగులు దీనికి చెలించకూడదు. వీళ్ళు మహారోగుల్లో ఉంటారు, చెలించరు, మాట్లాడవలసింది కూడా మాట్లాడరు, బాగెందుకని ఊరుకుంటారు. లోకంలో ఆమాత్రం జరగవలసిన మంచి మార్పు కూడా రాదు. ఆమాత్రం ఒక మంచిని సమర్థించే గొంతు కూడా వినపడదు. దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం? ఆ వ్యక్తికి నష్టం వచ్చేవారు. ఆయనకి ఏదైనా జరిగితేనే స్పందిస్తాడు. అప్పుడు అందరినీ కూడగట్టేస్తారు. ఇంకా ప్రపంచం కొంపలు అడుగుపోయినట్టే, కులం పేరు మీద, మతం పేరు మీద, గన్ని రకాలు. అలా కాదు, మన గురించి మనం స్పందించకపోయినా పర్వాలేదు, మన వ్యక్తిగత జీవితం సర్వభ్రష్టం అయిపోయినా, మన ఇబ్బందులు పడిపోయినా, దరిద్ర స్థితికి వెళ్ళిపోయినా పర్వాలేదు, దేశం గురించి, ధర్మం గురించి స్పందించాలి, భాష గురించి స్పందించాలి, సాహిత్యం గురించి స్పందించాలి ఖచ్చితంగా.
మనం చేయగలిగింది చేయాలి. దానివల్ల ఏం పరిణామాలు ఏమీ కావు. కనీసం మన అభిప్రాయం మనం చెప్పాం, ధైర్యంగా చెప్పాం, చాలు. ఆ సంతృప్తి చాలు. అది ఏం చేయాలో అమ్మవారు చూసుకుంటాం. అంచేత చిద్రూపం జడరూపం రెండు ఆవిడే అంటే అర్థమేంటి? చైతన్య శక్తిలో చైతన్య రూపంలో, జడశక్తిలో జడత్వ రూపంలో ఉంది. దీన్ని ఇంకో రకంగా భావాభావాధార అన్నారు. భావానికి అభావానికి. భావం అంటే ఒక ఐడియా, ఒక ఆలోచన. భావం లేకపోవడం కూడా ఒక స్థితే కదా. ఎందుకంటే ఏదో లేకపోవడం అనే ఒక స్థితి ఉండబట్టే తర్వాత ఓ భావం అక్కడ ప్రవేశిస్తుంది. అక్కడ ఇదివరకే ఒక భావం ఉంటే అది రాదు కదా. అంటే లేకపోవడం కూడా ఒక స్థితి. దీన్నే కార్యకారణ అంట. నిజానికి ఉన్నది సత్. సదే వేదమగ్ర ఆసీత్ సౌమ్య, వేదమే చెబుతుంది సత్పదార్థమే ఉంది ముందులో. మళ్ళీ ఇంకో సందర్భంలో అసదేవ ఇదమగ్ర ఆసీత్ అని వేదమైంది. రెండు మాటలు ఎందుకు వస్తాయంటే అది ఉన్నది సత్తయ్యా, నీకు అసత్తు కింద కనపడుతుంది. ఉన్నది పరమాత్మ, నీకు జగత్తు కింద కనపడుతుంది. అది తేడా. ఉన్నది సత్యం, నీకు మిథ్యాస్వరూపంగా వేరేలా కనపడుతుంది. ఈ కనపడుతున్న దాన్నే నమ్మకు. ఆ దాని వెనకాల ఏముందని ఆలోచించి చూచడు చూపు వెనక గల చూపును శోధన చేయము. అయ్యేదే సూచన, ఇంకా చూచడిదేమి లోకమునందు. అంచేత కార్యకారణాలు రెండు ఆవిడే. అసత్ అనేది కారణం, ఈ అసత్ అనేది కార్యం. ఆ రెండు ఆవిడే. సత్యం చ అనృతం చ సత్యమభవతు అంది వేదం. అందుకని సత్యము అనృతము రెండూ కూడా సత్యమేంటి? రెండూ సత్యం ఎలా అవుతాయండి? సత్యం అంటే సత్యం, అనృతం అంటే అబద్ధం. సత్యం అబద్ధం రెండూ సత్యం అవుతాయంటే సత్యం అభవతు. ఎందుకంటే రెండింటికి మూల కారణం ఒకటే. అసలు ఉండడం ఒకటి ఉంది అన్నాం కాబట్టి అది లేదు అనే ఆలోచన ఒక వచ్చింది చూడని వాడికి. ఆ పదార్థమే లేనప్పుడు లేదనే ఆలోచన ఎందుకు వస్తుందండి? లోకంలో అనేక వస్తువులకు పేర్లు ఉన్నాయి. కొన్ని మనం అనుకుంటాం ఇంగ్లీష్ పేర్లే ఉన్నాయండి, తెలుగు పేరు లేదు అంటే అర్థమేంటి? ఇంగ్లీష్ వాళ్ళు ఎవరో కనిపెట్టారు, పోనీ జ్ఞానం ఎవరిదైనా వారి ద్వారా వ్యక్తమైంది, ఆ పేరు ఏదో వారి భాషలో పెట్టారు. మన భాషలో దానికి లేకపోవచ్చు, దానికి బాధపడక్కల. ఆ పదాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. హాస్పిటల్ని ఆసుపత్రి చేయలేదా?